Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వరద బాధితుల్ని కూడా వదలని చంద్రబాబు, అక్కడ కూడా సొంత పురాణమే. చంద్రబాబు నాయుడు వైఖరి విచిత్రంగా ఉంది. భారీ వర్షాలకు, వరద తీవ్రతకు నష్టపోయిన జనాలను పరామర్శించేందుకు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. బాధితుల బాధలను స్వయంగా తెలుసుకునేందుకు వెళ్లిన చంద్రబాబు ఆ పని చేయకుండా వాళ్లతో తన బాధలు చెప్పుకున్నారు. బాధితుల ముందు కూడా అసెంబ్లీలో తన భార్యను అవమానించారని, తనకు పదవులు కావాలా, ముఖ్యమంత్రి పదవి కావాలా అంటూ అడగడమే విచిత్రంగా ఉంది. అక్కడకు చంద్రబాబు వెళ్ళింది ఎందుకు, మాట్లాడిందేంటి? తాను గనుక అసెంబ్లీకి వెళ్లేటట్లయితే బాధితుల సమస్యలన్నింటినీ అసెంబ్లీలోనే ప్రస్తావించేవాడినని, కానీ తాను అసెంబ్లీలోకి అడుగుపెట్టనని శపథం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు అసెంబ్లీకి వెళితే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, బాధితులకు కావలసింది తమను ఆదుకోవడమే. అంతేకాని చంద్రబాబు సొంత పురాణం కాదు. వర్షాలకు, తుపాను ప్రభావానికి నష్టపోయిన జనాలున్నారు కాబట్టి ఎలాగూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారని అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఎవరున్నా ప్రభుత్వంపైనే ఆరోపణలు చేస్తారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు చేసిన దానిలో కూడా తప్పేమీ లేదు. అయితే హుద్హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో తాను వైజాగ్ ప్రాంతంలో చేసిన సహాయక చర్యలు, బస్సులోనే పడుకోవడం లాంటివన్నీ ఏకరువు పెట్టారు. అప్పట్లో హుద్హుద్, తిత్లీ బాధితులకు ప్రభుత్వం చేసిన సహాయక చర్యల గురించి అందరికీ తెలిసిందే కాబట్టి చంద్రబాబు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. చంద్రబాబు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే ఇప్పుడు బాధితులకు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారని మాత్రమే. అంతేకాని చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం కాదు. తన హయాంలో ప్రకృతి విపత్తుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు 25 లక్షలు ఇచ్చారా? నష్టపోయిన ప్రతి వస్తువును తన హయాంలో ఎప్పుడైనా చంద్రబాబు కొనిచ్చారా? పనికి మాలిన మాటలు మాట్లాడి బాధితులను ప్రభుత్వంపై రెచ్చగొట్టడమే చంద్రబాబు ఉద్దేశమైతే ఎవరు ఏమీ చేయలేరు. ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన బాధితులకు ఎంత పరిహారం ఇవ్వాలి, పంటలకు ఎంత నష్టపరిహారం ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వానికి లెక్కలుంటాయి. అంతేకాని ఇష్టం వచ్చినట్లు ఇచ్చేందుకు లేదు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదు కాబట్టి ఇంకా పెంచాలని అడగడంలో తప్పులేదు. ఆ పని చేయకుండా బాధితులను రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున తలా 1 లక్ష రూపాయలు ఇవ్వడం వరకు ఓకేనే. భారీ వర్షాల్లోనూ, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పార్టీ తరఫున అందించే సాయాన్నే జనాలు గుర్తుపెట్టుకుంటారు. అంతేకాని తన భార్యకు అసెంబ్లీలో జరిగిన అవమానం, తాను అసెంబ్లీని బహిష్కరించిన కారణాన్ని ఎవరూ పట్టించుకోరు. వాళ్లే పుట్టడి బాధల్లో ఉంటే చంద్రబాబు బాధను ఎవరు వింటారు? పైగా తన సొంత పురాణాన్ని వినిపించేందుకు అసలు ఇది సరైన సమయమేనా అని కూడా చంద్రబాబు ఆలోచించకపోవడమే విచిత్రంగా ఉంది.